ఏమేమిటికి చేస్తామో ఏమి బెనిఫిట్ దొరుకుతుంది. హిప్నాటిజం, పాత హిప్నాటిజం వదిలిపెట్టండి, ఒక 200 ఇయర్స్ బ్యాక్ అది వద్దు. ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్గా ఈ హిప్నాటిక్ టెక్నిక్ అప్లై చేసుకుంటే సెల్ఫ్ హిప్నాసిస్, చాలా మందికి కాన్ఫిడెన్స్ లేదు, భయం, భీతి, ఆతంకం. ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేసేదానికి అయ్యలేదు, ఎవరో కొత్త మనుషులు వస్తారు ఆయన దగ్గర మాట్లాడేదానికి సిగ్గు, మాట్లాడేదానికే సిగ్గు, ఎలా కాన్ఫిడెన్స్ లేదు, లో కాన్ఫిడెన్స్. ఇంకొకటి స్టామరింగ్ ప్రాబ్లం, దానికేం చెప్పేది తెలుగులా, స్టామరింగ్ మాట్లాడేది ప్రాబ్లం, స్టక్ అవుతుంది, మాట్లాడితే స్టక్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ మీరు ఏమైనా ఒక ట్రీట్మెంట్ తీసుకుని ఉన్నారు అని పెట్టుకోండి, ఒక మెడికల్ ట్రీట్మెంట్, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చేసింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఏదో ఒక క్యాన్సర్ వచ్చేసింది, డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను. క్యాన్సర్ అని చెప్తేనే 75% ఎనర్జీ అవుట్, కాన్ఫిడెన్స్ అవుట్, ఆయనకు ఒక నమ్మిక, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి హిప్నాథెరపిస్ట్ దగ్గర పోతే ఆయనకు కాన్ఫిడెన్స్ ఎక్కుతుంది. కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం విల్ పవర్ ఎక్కుతుంది, విల్ పవర్ ఉంటే మాత్రం మీ లోపల ఉండే అది ఏమి ప్రాబ్లం ఉంది అది పారిపోతుంది. డాక్టర్ ఏమే మీకు మెడిసిన్ ఇస్తే కూడా మీ విల్ పవర్ ఉంటే మాత్రం, కరోనా చాలామందిలో కరోనాలో చచ్చిపోయారు, కాన్ఫిడెన్స్ లేదు, భయం, భీతి, ఆతంకం, అదంతా రాకూడదంటే హిప్నాథెరపిస్ట్ దగ్గర పోతే ఆయన ధైర్యం ఇస్తాడు. ఇప్పుడు ఎగ్జామినేషన్, చిన్న చిన్న పిల్లలు ఉంటారు స్కూల్కు పోయేవాళ్ళు, ఎగ్జామినేషన్ టైంలో చాలా భయం వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ పారిపోతుంది. ఏమే బాగా చదివితే కూడా ఎగ్జామినేషన్ హాల్కు పోతే అది ఏమి లోపల మెమరీ ఉంది ఆ మెమరీ తీసేదానికి అయ్యేలేదు, ఎలా, ఒక భయం, ఒక ఆతంకం, అది బయట తీసేదానికి హిప్నాథెరపీ మంచిది. ఇంకొకటి గోల్ సెట్టింగ్, అంటే గురి, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గురి, గురి లేకుండా అందరూ జీవితం చేస్తారు. మీరు గురి పెట్టుకుంటే కూడా గురి సాధనాలు చేసేది అయ్యలేదు, ఆ గురి ఎండ్ ముట్టేదానికి అయ్యలేదు. 50% పోతారు వాపస్ వచ్చేస్తారు, 75% పోతారు వాపస్ వచ్చేస్తారు, 90% పోతారు వాపస్ వచ్చేస్తారు. గురి సెలెక్ట్ చేసేది ఎట్లా చేసేది, గురి లోపల ఎట్లా వేసుకునేది, గురి ఎట్లా సక్సెస్ చేసేది, ఇదంతా హిప్నాథెరపీ ట్రీట్మెంట్ మూలకంగా అచీవ్ చేయొచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమి, ఆకర్షణ విధి, తెలుగులో చెప్తే ఆకర్షణ విధి. అదేమి ఆకర్షణ విధి, మీరు ఏమి అడుగుతారో అది మీకు దొరుకుతుంది. మంచిది అడిగితే మంచిది దొరుకుతుంది, నెగటివ్ థింగ్స్ అడిగితే నెగటివ్ దొరుకుతుంది. అంటే ఆల్ఫా తిథికి పోయి మీరు ఏమి మనసుల క్రియేషన్ చేస్తారు, ఇమాజినేషన్ చేస్తారు, మీ లైఫ్లో అది జరుగుతుంది. సో ఇది హిప్నాథెరపీ మైండ్ రీప్రోగ్రామింగ్ అని చెప్తాం. డిప్రెషన్ ఉండే వాళ్ళకు చాలా మంచిది హిప్నాథెరపీ. డిప్రెషన్లో 8-9 టైప్స్ డిప్రెషన్ ఉంది, ఏదే టైప్ డిప్రెషన్ ఉంటే కూడా డిప్రెషన్ ఉండే వాళ్ళకు నకారాత్మక ఆలోచనలు ఎప్పుడు వస్తుంటుంది, 24 అవర్స్ నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచనలు వస్తుంది, నాన్ స్టాప్ ఆలోచనలు, ఏమే ప్రయత్నం చేస్తే కూడా ఆలోచనలు స్టాప్ అయ్యలేదు. ఆ ఆలోచనలు రాకుండా ఉండే స్థితికి పోయేదంటే ఈ హిప్నాథెరపీ చాలా హెల్ప్ చేస్తుంది. మీ దేహంలో నొప్పి, ఆర్థ్రైటిస్, స్పాండిలైటిస్,
మీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, ఈ జాయింట్ పెయిన్, లేకపోతే వేరే ఏదేవరకు పెయిన్ ఉంటే కూడా పెయిన్ రిలీఫ్ టెక్నిక్ దీంట్లో ఉంది. దానికే దీన్ని మెడికల్ ప్రొఫెషనల్స్ చాలా ప్రయోగం చేసి సక్సెస్ అయ్యింది ఈ హిప్నాటిజం. ఇప్పుడు నాకు ఆపరేషన్ అయింది, ఏదో ఒక స్టమక్ ఆపరేషన్, ప్రోస్టేట్ గ్లాండ్ ఆపరేషన్, లివర్ ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్, ఏమో ఒకటి అయ్యింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. నంబర్ వన్, కాన్ఫిడెన్స్ పారిపోయింది. నంబర్ టూ, లోపల నొప్పి. అది ఏమే మెడిసిన్ ఇస్తే కూడా ఆపరేషన్ చేసిన జాగం చాలా నొప్పి. క్యాన్సర్ పేషెంట్కు అది ఏమి, ఆ క్యాన్సర్ ఇంజురీ లోపల ఉంది, అది చాలా నొప్పి అవుతుంది. హిప్నోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తే నొప్పి పారిపోతుంది. సో చెప్తా పోతే చాలా ఉంది. ఎండ తాగేది, నెగటివ్ బ్యాడ్ హ్యాబిట్స్, విమనైజింగ్, సేమ్ సెక్స్ అట్రాక్షన్, ఇది రెండు టైప్ ఉంది. సేమ్ సెక్స్ అట్రాక్షన్, చిన్న వయసులో మీ చిన్నదిగా ఉండేటప్పుడు ఎవరైనా మీ దగ్గర తప్పు కార్యం చేస్తే అది మీ సబ్కాన్షియస్లో రికార్డ్ అయ్యి మీరు పెద్దవాడు అయితే కూడా అది లోపల ఉండేది బయటపోయలేదు. ఏదో ఒక ఆఘాతం, చూడకూడదు చూసేస్తారు. రోడ్లో పోయినప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ మీరు కళ్ళులో మీరు స్పాట్లో మీరు చూసేస్తారు, అది లోపల రికార్డ్ అవుతుంది. అది బయట తీసేదానికి లోపల ఉండే రికార్డ్ బయట తీస్తారో లేదో మైండ్ రీప్రోగ్రామ్ చేసి లోపల ఉండేది ఏముంది అది మీకు ఏమి ఎఫెక్ట్ ఇవ్వకూడదు, అట్లా చేయొచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంది హిప్నాసిస్లో. మెడికల్ ప్రొఫెషన్లో 75% దీన్ని ఓకే, హిప్నాటిజం చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తారు. 25% మెడికల్ ప్రొఫెషన్ ఇది ఉపయోగం లేదు అని చెప్తారు. సో మెజారిటీ డాక్టర్స్ ఈ హిప్నాథెరపీ బాగా ఉంది వాళ్ళే చెప్తారు. హిప్నాథెరపిస్ట్ దగ్గర పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకొని చెప్తారు. సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తేనే మీకు డిప్రెషన్ వచ్చేది, ఇది చాలా హెల్ప్ చేస్తుంది.